మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. అందుకే తాత ఒడి విశ్వవిద్యాలయం. మనవడు తాత పక్కన పడుకుంటాడు, అది వాడికి సరదా. అమ్మ ఒరే ఇక్కడికి వచ్చి పడుకోరా, తాతగారిని తంతావురా, నిద్దట్లో అస్తమానం తెలివస్తుందిరా అంటే నేను తాతగారి దగ్గరే పడుకుంటానంటాడు. తాత రారా అని మనవణ్ణి కౌగిలించుకు పడుకుంటాడు. వాడికి తాత పక్కన పడుకోవడం ఎందుకు, తాత తాత కథ చెప్పు అంటాడు. అని తాతగారు ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంతమంది చేత గౌరవం పొందినవాడైనా వీడు కాలెత్తి తాత పొట్ట మీద వేస్తాడు. వేస్తే తాత వాడి కాలు నొక్కుతూ, వాడి కాళ్ళు పట్టడం ఎంత సంతోషమో తాతకి, వాడి కాలు నొక్కుతూ వాడికి కథ చెప్తాడు. ఆ కథకి కాళ్ళు చేతులు ఉంటాయా, ఉండవు. వాడికి అర్థం అవడానికి ఒరే ఒరే ఒకప్పుడు ఒక కాకి మాంసం ముక్క తెచ్చిందిరా, ఓ చెట్టు మీద పెట్టుకుని ఆ మాంసం ముక్క తినడానికి సిద్ధపడిందిరా, ఎక్కడి నుంచో నక్కొచ్చిందిరా, కింద కూర్చుంది కొమ్మ కింద, చూసింది కాకి నోట్లో మాంసం ముక్క ఉందని. ఆ మాంసం ముక్క తస్కరించాలి, నక్కకి చెట్టెక్కడం రాదు, కాకి కిందకి దిగదు నక్కుండగా. అందుకని కాకి బావా కాకి బావా ఎంత అందంగా ఉంటావో నువ్వు, నల్లగా ఉన్నా నీ అందం ఎక్కడొస్తుంది కాకి బావా, నువ్వు పాట పాడితే ఎంత బాగుంటుందో, నాకు 10 రోజుల నుంచి ఒక్కసారి నీ పాట వినాలనుంది కాకి బావా, నీ గురించి వెతుకుతున్నాను, ఒక్క పాట పాడుదు అందిరా. అంటే కాకి ముచ్చట పడిపోయి, కాకి కాకిలే అరుస్తున్నావు అనేవాళ్లే కానీ కాకి పాట వినాలనేవాడు ఎవరు, కోయిల పాట అదేమన్నా ఇన్నాళ్ళకి నక్కడిగిందని కౌమని దీర్ఘం తీసి పాట పాడిందిరా, నోట్లో మాంసం ముక్క కింద పడిపోయింది, నక్క దాన్ని ఎత్తుకు పారిపోయిందిరా అంటాడు తాత. మనవడు చప్పట్లు కొట్టి తాత చెప్పు అంటుంటే రేపు చెప్తానే అని దీన్నే వర్ణించి వర్ణించి చెప్తుంటే కునుకు పడిపోతూ ఓ ఓ అంటూ నిద్రపోతాడు. అప్పటికి అడగడు కాకి నక్క బావెలా అయింది, వాళ్ళిద్దరూ ఏ భాషలో మాట్లాడుకున్నారు, ఇవన్నీ అడగడు. కానీ వాడు ఒక పెద్ద అధికారి అవుతాడు రేపు పొద్దున్న, అప్పుడు తాతగారు ఉన్నారో ఉండరో వేరు మాట, కానీ నిష్కారణంగా పొగిడేవాడు వచ్చి అదే పనిగా పొగుడుతున్నాడు అనుకోండి, వాడికి విష్ణు సహస్రనామం రాదు, విష్ణువులు పొగడటం రాదు వాడికి, వాడికి శివాష్టోత్తరం రాదు, వాడికి రామాయణంలో 4 శ్లోకాలు రావు, భాగవతంలో 2 పద్యాలు రావు. ఏమయ్యా పెద్దలు ఎవరినైనా స్తుతి చేసిన 2 పద్యాలు చెప్పు అంటే వాడికి రావు. అధికారిని స్తుతి చేస్తాడు, ప్రభువుని స్తుతి చేస్తాడు. ఎందుకు అంటే కేవలంగా పబ్బం గడుపుకోవడానికి. అటువంటి వాణ్ణి చూసి లోపల నవ్వుకుంటాడు. నీలాంటి వాళ్ళు ఉంటారని మా తాత చిన్నతనంలో నా కాలు నొక్కుతూ కథ చెప్పాడురా, కాకి బావా పాటపాడు అంది నక్కబావని, నాకు తెలుసురా అని ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతాడు, ఎంత పుచ్చుకోవాలో అంత పుచ్చుకుంటాడు, ఏది పుచ్చుకోకూడదు అది పుచ్చుకోడు, లేకపోతే ప్రమాదం జీవితంలో, అదొక గొప్ప మత్తు వ్యసనం. దానివల్ల ఏమవుతుందో తెలుసా, అసలు నిజంగా కష్టపడేవాళ్ళు ఎవరో గుర్తించలేడు, ఆ వ్యసనానికి ఆ మత్తుకు అలవాటు పడిపోతే అది ప్రమాదం వస్తుంది. నిజంగా చెప్పాలంటేనండి, మహాభారతం ఒక గొప్ప సిబ్బంది నిర్వహణకి సంబంధించిన శాస్త్రం. అలాంటే మీకు అర్థమైందో లేదో, అది పర్సనల్ మేనేజ్మెంట్, అందులో అన్ని విషయాలు ఉంటాయి. వ్యక్తిలో ఉండే బలహీనతల్ని ఎలా అధిగమించాలో నేర్పుతుంది భారతం. శల్యుడు దుర్యోధనుడు ఎదురుగుండా వచ్చి నేనే ఇవన్నీ చేశానన్నాడు అన్నప్పుడు ఏం చేయాలి, ఈయనకేం పని, పాండవులు కదా నాకు దూతల్ని పంపింది, నేను పాండవుల దగ్గరికి కదా పెడుతున్నా, రేపు పొద్దున్న యుద్ధం వస్తే వీళ్లతో పాండవులు దెబ్బలాడతారు కదా, నేను పాండవుల పక్షాన కదా యుద్ధం చేస్తాను, మరి రేపు పొద్దున్న వీడు పెట్టిన అన్నం తిని వీడిని ఎలా చంపుతాను, ఎందుకు పెడుతున్నావు ఇవన్నీ అని అడగాలి కదా, భృగుటి చిట్లించాలి కదా. కానీ ఆయన చిట్లించలేదు సరికదా, నేనే ఇవన్నీ మీకు చేశాను, మీకు చెయ్యడం నా అదృష్టం అన్నట్టుగా 4 మాటలు అనేటప్పటికీ పరవశించిపోయాడంతే. అబ్బా ఏమి ప్రేమ నేనంటే ఇది కదా సత్కారం చేయడం అంటే అనుకున్నాడంతే. అనుకుని ఉత్తర క్షణంలో అన్నాడు, నీకేం కావాలి కోరుకో అన్నాడు. ఎవరితో,
దుర్యోధనుడితో. నువ్వు నా పక్కకు వచ్చేయంటే ఏం చేస్తాడు? అవతల మేనల్లుళ్ళు ఎంత అప్రతిష్ట, మేనల్లుళ్ళను వదిలేసి మేనమామగారి టెలిపి ముందే వెళ్ళిపోతే గొడవ లేదు. మేనల్లుళ్ళకి తాను సమర్థించడం కోసం, సహకారం చేయడం కోసం బయలుదేరి చలవపంది వెళ్ళేశాడని ఇంకోటి దగ్గరికి పోతాడా? ఎంత అసహ్యంగా ఉంటుంది వినడానికి. అది ఏమైనా ఆలోచించాడా అంటే చేసిన సత్కారములకు పరవశించిపోయాడు, మత్తిక్కిపోయాడు, ఏం కావాలన్నాడు. దుర్యోధనుడు చాలా తెలివైనవాడు, తెలుసు ఇది తెలియకపోతే చలవపంది ఎందుకు వేశాడు. అందుకని ఆయన అన్నాడు, సత్య సరస్వతి వగు ఔచిత్య విశారదము నీదు చిత్తము, నియమౌ దాక్ష్యంబు మెరయ నాకు అమాచ్యుడవై పూని నడపు మత్ సైన్యంబున్. ఆయన అన్నాడు, సత్య సరస్వతి వగు అన్నాడు, ఆడిన మాట తప్పని వాడివి అన్న కీర్తిని పొందు. అంటే పాచిక వేస్తున్నాడు, ఆ తర్వాత మాట తప్పకు, ఏం కావాలన్నా కోరుకో అన్నావు, నేను అడుగుతుంటే సగలం అదో అదొద్దోయవు అనకు, నా వైపు రా అంటే కుదరదని అనద్దు, ఈ వైపుకి రా అంటుంటే నువ్వు మాట కట్టుబడాలి అని సత్య సరస్వతి వగు ఆడిన మాట తప్పకు. ముందే నియమం పెడుతున్నాడు, అసలు ఆడిన మాట తప్పని వాడి వినువు. ఇంకొంచెం పెరిగాడు, ఇంకొంచెం వక్షస్థలం పొంగింది, సంతోషం పడిపోయాడు. నువ్వు ఔచిత్య విశారదము నీదు చిత్తము, నీ మనసుందే అబ్బా, ఔచిత్యాన్ని పట్టుకోవడం అంటే నీ తర్వాతే. ఔచిత్యం అంటే ఎప్పుడు ఏది చెయ్యాలో నీకు తెలుసు. ఎప్పుడు ఏది చెయ్యాలో తెలిసినవాడైతే ఇది చేస్తాడా? ఇలా పొగుడుతున్నాడు అంటే వెనక ఏదో కుట్ర ఉంది కదూ. అందుకని ఔచిత్య విశారదము నీదు చిత్తము, నియమౌదాక్యంబు మెరయ నాకు అమాచ్యుడవై పూని నడపు మత్ సైన్యంబున్. నా పక్షానికి వచ్చేయి, నా దగ్గర ఉండు అంటే కొంచెం చిన్నతనంగా భావిస్తాడు. కానీ అదే కొంచెం మాట మార్చి ఆయన సంతోషించేటట్టుగా మాట్లాడారనుకోండి మీరు, ఆయన ఆనందపడిపోతాడు. అందుకని అన్నాడు, నువ్వు చాలా గొప్ప ధైర్యము కలిగినటువంటి వాడివి, నియమశీలుడవు, అటువంటి నువ్వు నా పక్షంలో ఉండి నాకు మంత్రివై నా సైన్యాన్నంతటినీ నువ్వు నడిపించు. ఇప్పుడు ఏదో పెద్ద కర్తవ్యం ఆయన మీద పెట్టినట్టు, చాలా పెద్ద పదవి ఇచ్చేస్తున్నట్టు, ఆయనని గుర్తించినట్టు, ఆయన లేకపోతే నేను ఏమైపోతానని దుర్యోధనుడు స్వయంగా వచ్చినట్టు అనిపిస్తుందా అనిపించదా శల్యుడికి? ఈ బలహీనత ఉన్నవాడికి ఇంకా పొంగొచ్చేస్తుందా పొంగొచ్చేదా అని, తలప పాండవులను ధార్తరాష్ట్రులు నీకు ఒక్క రూప భక్తి యుక్తి జాల నీవు నన్ను మాననీయుండుగాన అనుగ్రహించి తగ పరిగ్రహింపు. పాండవులకి కౌరవులకి నీ దృష్టిలో భేదం ఉండవలసినటువంటి అవసరం ఏముంది? నకుల సహదేవులకు నువ్వు మేనమామ కాబట్టి ధర్మరాజుకి భీముడికి అర్జునుడికి కూడా నువ్వు మేనమామేగా. అలా మేనమామ అయినప్పుడు మాకు నువ్వు మేనమామేగా, మేమందరం అన్నదమ్ములమేగా. మేమందరం నీ మీద మేనమామ అన్న భావన పొందాం తప్ప ఎప్పుడూ కూడా నకుల సహదేవుల మేనమామ అని మేము అనుకోలేదు. మామయ్యా అనుకుంటాం, మాకు అంత ప్రేమ నువ్వంటే, అంత ప్రేమని ఎందు మేము పెట్టుకున్నప్పుడు అందుకు కదూ ఈ చలవపందిళ్ళు వేయించాను, మా మామయ్య వస్తున్నాడని వేయించాడా ధర్మరాజు? ఎత్తి పొడుపు. కాబట్టి నువ్వేం చేయాలి, నన్ను మాననీయుండుగాక ననుగ్రహించి నేను మన్నింపదగినవాడిగా, అంటే నేను అడిగింది ఇతనికి ఇవ్వవచ్చు, నా మేనల్లుడు కాడు కాబట్టి నీకు ఇవ్వలేను అని అనవలసిన అవసరం నీకేముంది? నిన్ను మేము మేనమామనుకుంటున్నప్పుడు మేము నీకు మేనల్లుళ్ళం కావని నువ్వు ఎందుకు అనుకోవాలి? నువ్వు అనుకోవచ్చు. వీళ్ళు అలా అనుకున్నప్పుడు ఆయన అలా అనుకోవద్దండి, చిన్నవాళ్ళు అనుకుంటుంటే పెద్దవాళ్ళు అనుకోకపోతే ఎలా ఎలా బంధిస్తున్నాడో చూడండి, అది మాట చాకచక్యం అని అది కూడా ఎంతో పొగుడుతూ ఆ పొగట్టకి పడిపోతాడు. కాబట్టి నీవు నన్ను మాననీయుండుగాననుగ్రహించి తగ పరిగ్రహింపు, నన్ను మన్నింపదగినవాడిగా నేను అడిగిన కోరిక తీర్చచ్చు అన్న భావనతో నన్ను స్వీకరించవయా మెనమామ శల్యుడా అని అడిగాడు. అడిగితే శల్యుడు వెంటనే వచ్చి వెంటనే దుర్యోధనుణ్ణి చూసి ఒక మాట అన్నాడు, అనవుడు శల్యుడియ్యకొని
అట్టిది కాదే విభేధ వృత్తి నా మనమున లేదు. పాండవ సమాజము మీరును ఒక్క రూప కావున ఇది లెస్సమాట తగవులం తలపోయగా మున్ను ప్రీతి కాంచిన నిన్ను నిమ్మి కూడుటయు చేయుట ఇట్టుల ఎల్లభంగులన్. పరమ సంతోషపడిపోయాడు కదా ఈ పొగట్టలకి. వెంటనే జోక్యం చేసుకుని శల్యుడు అన్నాడు, అసలు మీకు పాండవులకి తేడా ఉందని ఎవరు చెప్పారు? మీకు మేనమామనే, వాళ్ళకి మేనమామనే, ఏమిటి తేడా వాళ్ళకి మీకు? ఏమీ లేదు. అసలు ఇంకొకటి చెప్పనా, ముందొచ్చి నా దగ్గర నన్ను చూసిన వాడెవరు? నువ్వే. ధర్మరాజు వచ్చాడా? దూతల్ని పంపించాడు. నువ్వు ముందొచ్చి నన్ను కలిశావు, నన్ను చూశావు, ఇంత ప్రేమ ఉన్నవాడివి, నీ మాట ఎందుకు కాదంటానయ్యా? నిన్ను కాదంటానా? ఒక్కనాటికి అనడం. కాబట్టి నీకేం కావాలో కోరుకో, తప్పకుండా ఇచ్చేస్తాను. మున్ను ప్రీతి కాంచిన నిన్ను నిమ్మి కూడుటయు చేయుదు ఇట్టుల ఎల్లభంగులం. నీకు ఏది కావాలన్నా ఇస్తాను. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, మీరు మా పక్షాన వచ్చి యుద్ధం చెయ్యాలి, మా పక్షాన సైన్యాలన్నింటినీ కూడా నడపాలి, మీరు నా దగ్గర మంత్రిగా నిర్వహించాలి. మంత్రి అంటే ప్రభువుకి సలహా చెప్తుంటాడు, అది ఒక గొప్ప పదవి కదా మరి. అందుకని మీరు ఈ పదవిలోకి రావాలి, మంత్రాంగం నిరపాలి, ప్రభువుకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు మంత్రి, కాబట్టి మీరు నా పక్షాన్ని వహించండి అన్నాడు. అనగానే ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పకుండా నీ పక్షానికి వస్తాడు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, మీరు ఆడిన మాట తప్పరు, తప్పకుండా నా పక్షంలోకి వస్తారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా నాకేం కావాలి? ఇంతకన్నా నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏమీ లేదు అన్నాడు. అనగానే శల్యుడు అక్కడతో ఊరుకోలేదు, దాన కొరంత లేదు అభిమతం విధి కాకయు కల్గనే నియుంబూని యునర్తు అన్నకు కురుపుంగవుడెంతయు పొంగి నీవు సమ్మానము చేసి నాకిటు లమాచ్యుడవైన పదంబు కంటే మేలై నుదికెక్కు కోర్కే ఎటు లారసి చూచిన నుండు కల్గునే. శల్యుడన్నాడు, ఏమిటా ఒక్క కోరిక అడుగుతావు? ఇంకా ఏమైనా కోరికలుంటే అడుగు, ఆ కోరికలన్నీ కూడా నీకు తప్పకుండా నేను తీరుస్తాను. దాన కొరంత లేదు, నీ వైపు నేను వచ్చి యుద్ధం చేయడం అనేటటువంటి మాటలో కించిత్ కూడా సందేహం లేదు, తప్పకుండా చేస్తాను. అభిమతం విధి కాకయు కల్గనేనియంబూనియునర్తునన్నకు నీకు ఇంకా ఏమైనా కోరికలున్నాయా? నేనేమైనా చేసి పెట్టాలా? నిర్భయంగా అడుగు, తీర్చేస్తాను అవన్నీ. కురుపుంగవుడెంతయు పొంగి, వెంటనే ఆ దుర్యోధనుడు చాలా పొంగిపోయి, నీవు సమ్మానము చేసి నాకిటు లమాచ్యుడవైన పదంబు కంటే మేలై నుదికెక్కు కోర్కి ఎటుల అరసి చూచిన నుండు కల్గుని, నువ్వు నా మీద ప్రేమతో తప్పకుండా నా కోరిక తీర్చి నా పక్షానికి వస్తాను, నా దగ్గర మంత్రిగా ఉంటాను, సైన్యాల్ని నడిపిస్తానని మాటిచ్చిన తర్వాత ఇంతకన్నా కోరిక నాకు ఉంటుందా? ఇది చాలు అన్నాడు. చాలా సంతోషం, తప్పకుండా నీ పక్షానికి వచ్చేస్తాను. వెడుతున్నది ఎక్కడికి వెడుతున్నాడు? పాండవుల దగ్గరికి బయలుదేరాడు. మధ్యలో దుర్యోధనుడు కనబడ్డాడు, దుర్యోధనుడికి మాట ఇచ్చేశాడు. మాట ఇచ్చేసిన తర్వాత, చను నీవు హస్తిన హస్తినగరంబునకు ఏనును పాండు భూపపుత్రుల ప్రీతింకని అట వత్తు అవశ్యంబును వారల చూడవలయు పోయేదని నినన్. నీకు మాట ఇచ్చాను కదా, ఒక్కసారి పాండవుల్ని చూసొస్తా, వాళ్ళ మీద నాకు ప్రేమ అంటే పొగట్టకి లొంగిపోయి మాట ఇచ్చేశాడు, నీ వైపే యుద్ధం చేస్తానన్నాడు, నీ పక్షానికి వచ్చేస్తానన్నాడు, నీ దగ్గర మంత్రిగా ఉంటానన్నాడు, నీ సైన్యాలు నడిపిస్తానన్నాడు, నీకు ఇంకా ఏమైనా కావాలా చేసేస్తానన్నాడు. పొగట్టకి లొంగి ఇన్ని అన్నాడు, కానీ గుండెల్లో ప్రేమ ఎవరి వైపు ఉంది? పాండవుల వైపు ఉంది. ఎందుకని, మేనమామ కదా, నకుల సహదేవులు అటున్నారు కదా, పాండవులు అటున్నారు కదా. అందుకని దుర్యోధనుడితో అన్నాడు, ఒక్కసారి ఉపప్లవ్యానికి వెడతాను, వెళ్ళి ఆ పాండవుల్ని చూసొస్తాను, ఎక్కడ దాపరికం లేదు మళ్ళీ. అందుకే అన్నాడు, నువ్వు వెళ్ళు, ఏనును పాండు భూపపుత్రుల ప్రీతింగని అట వత్తు, వాళ్ళని ప్రేమగా ఒక్కసారి చూసి హస్తినాపురానికి వస్తాను, నువ్వు బయలుదేరు, నేను వెనకాతలే వస్తాను నీ దగ్గరికి. అంటే మరి ఇప్పుడు పూర్వం ఏమనుకున్నాడంటే ఉపప్లవ్యానికి వెళ్ళి ఉండిపోవాలి అసలు, కానీ మరి మాట ఇచ్చాడు కదా, ఇప్పుడు ఉపప్లవ్యానికి వెళ్ళి హస్తినాపురానికి వెళ్ళిపోవాలి. అసలు ఎందుకు వెళ్ళినట్టు ఇంకా ఉపప్లవ్యానికి వెళ్ళి ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి?
మీ దగ్గరికే బయలుదేరానరా, దుర్యోధనుడు చలవపంది లేచాడరా, మాటిచ్చేశానరా, అందుకు నట్టు వెళ్ళిపోతానరా అని చెప్పాలా? పోను అటువంటి వాడు ఇంకెళ్ళడం ఎందుకు, వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందిగా. అంటే అలా వెళ్ళిపోలేడు, ఎందుకంటే గుండెల్లో ప్రేమ ఉంది. అంటే మీరు బాగా ఆలోచించండి, మనసు ఒక చోట మనువు ఒక చోట అంటారు చూసారా, అలా చిక్కుకున్నాడు. ఎందుకు చిక్కుకున్నాడు? ఒక పెద్ద బలహీనత ఉంది, పొగట్టకి లొంగిపోతాడు. ఆ లొంగిపోవడం చివరికి శల్యుణ్ణి ఏ పరిస్థితికి కిందకి జార్చేస్తోందో చూడండి అని, నువ్వు వెళ్ళు నేను వెనకాతల వస్తానన్నాడు. తప్పకుండా, అలాగే నేను హస్తినాపురానికి బయలుదేరుతున్నాను అంటూ దగ్గరికి వచ్చి మళ్ళీ దుర్యోధనుడు ఒక మాట చెప్పాడు. అట్లా కాక వేగమట ఓయి మరలి రండు, వరము మరువకుండవలయు, మిమ్ము చేరి నెగడువాడ కారుణ్యమున ఇట అరసి ఉండుడనియే కురు విభుండు. దుర్యోధనుడు అన్నాడు తప్పకుండా, అయ్యో వెళ్ళి రావడానికి అభ్యంతరం ఏముందండి, ఉపప్లావ్యానికి వెళ్ళి పాండవుల్ని చూసిరండి, కానీ నాకు ఇచ్చిన మాట మర్చిపోకండి సుమా, అక్కడే ఉండిపోకుండా తర్వాత హస్తినాపురానికి వచ్చేయండి, మీ సైన్యాన్ని అంతటినీ తీసుకుని మీరు నా వైపు ఉండి యుద్ధం చేయాలి సుమా, అంతేకాని పాండవుల దగ్గర ఉండిపోకండి, మీరు నన్ను మాననీయుణ్ణి చెయ్యాలి సుమా, అంటే తప్పకుండా వస్తానయ్యా, నువ్వు బెంగపెట్టుకోవద్దు అని దరహాసముతో మద్రేశ్వరుడు ఆలింగనము చేసి సంధ్యపడకి వరుగుమని అనుప అతడు కరిపురికింజనీయమది వికాసము పొందన్. పైగా దుర్యోధనుడి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ఇంకా అనుమానం పెట్టుకుంటామిటయా, ఇక నేను నీ పక్షానికి వచ్చేసినట్టే, ఏదోసారి అలా వెళ్ళి మేనల్లుళ్ళని చూసి పలకరించి వచ్చేస్తాను, కాబట్టి నువ్వు బయలుదేరి హస్తినాపురానికి అన్నాడు. అనగానే దుర్యోధనుడు సరేనని చెప్పి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఈయన ఉపప్లావ్యానికి వెళ్ళిపోయాడు. శల్యుడు వచ్చాడు మేనమామ అని ధర్మరాజు గారికి కబురు వెళ్ళింది. ధర్మరాజు గారు తక్కువవాడేం కాదు, రాజనీతిలో ఆయన ఆరితేరినవాడు. మేనమామ పొగట్టలకి లొంగుతాడని ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే తానొక్కడూ ఎదురొచ్చి రండి మామయ్య గారు అనలేదు. ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి, ఆ ఇంటి యజమాని లోపలే కూర్చుని అంటే రేపు 8 గంటలకు వస్తానండి అన్నాను అనుకోండి, అలాగే అని నేను 8 గంటలకి మీ ఇంటికి వచ్చేటప్పటికి మీరు మేడ నుంచి కిందకు వచ్చి గేటు దగ్గర నించున్నారనుకోండి, నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. అబ్బో నా కోసం కిందకు వచ్చి అదేంటండి కింద నించున్నారు, భలేవారే మీరు వస్తుంటే ఆ పాట రావద్దు అన్నారు అనుకోండి, అబ్బో నాకు ఇంత గౌరవం ఉందన్నమాట ఇంట్లో అనుకుంటానా అనుకోనా. అసలు ఆ ఇంట్లో ఉన్న ఆయన, ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కోడలు అందరూ కిందకు వచ్చి నించున్నారనుకోండి, వీళ్ళు నా కోసం వచ్చారా ఏదైనా పని మీద ఎక్కడికన్నా పెడుతున్నారా అనుకుని ఏమిటి అందరు ఇలా వచ్చారంటే, అయ్యో బాబోయ్ మీరు వస్తుంటే మీరు వచ్చేదాకా ఇంట్లో ఉండవా, అందుకని అందరం వీధిలో నించున్నాం మీకోసం, మీరు రావడమే మా భాగ్యం అన్నారనుకోండి, ఇంకా పడిపోతాడా? ఆయన చలవపందిల్ లేశాడు, కానీ ఖర్చు లేకుండా పాండురాజు గారు ఇది చేశాడు, ధర్మరాజు గారు. అంటే ఆ బలహీనత ఉంది అని తెలిసిపోయింది అనుకోండి, ఎవరి మానాన వాళ్ళు ఆడుకుంటున్నారు వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు ఏం తక్కువ తినలేదు, ఆయన ప్రజ్ఞ ఆయనది. ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవితో, తన తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులతో, సుభద్రతో, అభిమన్యుడితో, ఇంతమందితో, ఎందుకని మనవణ్ణి కూడా తీసుకొచ్చాడు, ఇంతమంది కలిసి బయట నించున్నారు. శల్యుడు రథం దిగారు, మామయ్య గారు మీరు వచ్చారా, కన్నులు కాయసిపోతూ మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నామన్నాడు. అయిపోయింది, మళ్ళీ పొంగిపోయాడు. పొంగిపోయి వీళ్ళందరినీ గట్టిగా కౌగిలించుకున్నాడు, ఆనందపడిపోయాడు. అబ్బా ఏమి ప్రేమరా మీది అన్నాడు. లోపలికి వచ్చాడు, ధర్మరాజు గారు ఏం మాట్లాడలేదు, స్వాగతం పలికాడు, చాలు ఇంతమంది బయట నుంచి ఉంటే పనైపోయినట్టే. ఎంత ప్రమాదం అండి వ్యక్తిత్వంలో, వీధిలోకి వచ్చి నించుంటే పని అయిపోతుందని తెలిసిపోతే ఇంకేమిటి, ఇంకా వాడు ఎందుకైనా పనికి వస్తాడా జీవితంలో? మీకు ఏమీ పర్వాలేదండి, తప్పకుండా 4 రోజులు ఇటు 1 వారం రోజులు వస్తానంటాడు, మీరు ఈ పని చేయండి చాలు, ఆయన దగ్గరికి వెళ్ళి 2 మాటలు పొగడండి, ఆయా మీలాంటి వాడు ఎవడు ఉంటాడు అనండి, ఇచ్చేస్తాడు డేట్లని, ఎవరికైనా తెలిసిపోయింది అనుకోండి ఇంకా వాడి జీవితం ఎందుకైనా పనికి వస్తుందా? ఎవడు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి, అంతేకాని పొగట్టలకి లొంగిపోతే ఏమైపోతుందండి జీవితం, ఎంత ప్రమాదం అది. శల్యుణ్ణి అడ్డు పెట్టి చూపిస్తున్నారు మనకి భారతంలో, ఇంత శల్యుడు ఏమైపోతున్నాడో చూడండి ఆఖరికి. అందుకే తెలుగులో సామెత అయిపోయాడు, శల్య సారథ్యం అని సామెత వచ్చేసింది. అందుకని ఇప్పుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు స్వాగతం పలికారు, సరే లోపలికి వెళ్ళాడు.
లోపలికి వెళ్ళి కూర్చున్నవాడు కూర్చోలేదు. మళ్ళీ వాళ్లతో ఒక మాట అన్నాడు, అసలు మీరు అరణ్యవాసం చేసి ఎంత కష్టపడ్డారు, ధర్మం కోసం కట్టుబడ్డారు, ఇంత అరణ్యవాసం చేసి ఇన్ని క్లేశాలు పొంది ప్రాణాలతో తిరిగొచ్చారంటే అది సామాన్యమైన విశేషమా? నాకు మీరు పడ్డ కష్టాలు తలుచుకుంటే మనసు కదిలిపోతుందన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ కష్టాలు తలుచుకుని బాధపడుతున్నాడు. అంటే నిజానికి ప్రేమ ఎక్కడుంది శల్యుడికి? పాండవుల దగ్గరుంది. ఇది కృష్ణుడికి శల్యుడికి ఉన్న భేదం. ఇదే కృష్ణుడు అనుకోండి, తిరిగి పాచికి వేస్తాడు. తాను పడుకున్నప్పుడు దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు, ఆయన దగ్గరికి దూతను పంపిస్తే ఏం బాగుంటుంది, నేనే వెడతానని అర్జునుడు వెళ్ళాడు. ఆయన దగ్గరికి దూతను పంపిస్తే మాయ చేసేస్తాడు, నేనే వెళ్ళాలని దుర్యోధనుడు వచ్చాడు. కాళ్ళకట్టును నించోడం ఏమిటని తలకట్టును దుర్యోధనుడు నించున్నాడు. ఆయన పాదాల దగ్గర నించోడం చాలని అర్జునుడు నించున్నాడు. నించున్న తర్వాత లేచినవాడు ఏం చేశాడు, నేను ముందొచ్చానన్నాడు దుర్యోధనుడు. నువ్వు ముందొచ్చినా నేను ముందు అర్జునుడిని చూశానన్నాడు. కాళ్ళకట్టును నించున్నవాడం లేదు, ముందు నేను చూశానన్నాడు. పైగా అన్నచాటు తమ్ముడు, నువ్వు పెద్దవాడివి, అందుకని ముందు అడగని అన్నాడు. అని నేను యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను, నాకున్న సమస్తమైనటువంటి పరివారము ఒకెత్తు, ఆయుధము పట్టను, యుద్ధము చెయ్యను, నాకు తోచిన సహాయం చేస్తాను, నేను ఒక్కడిని ఒకవైపు, ఎవరు కావాలని అడిగాడు. దుర్యోధనుడు కంగారు పడుతున్నాడు, సైన్యం అంతా కావాలంటాడేమో, ఈ ఒక్కడిని తీసుకుని ఏం చేస్తాం, యుద్ధము చేయక ఆయుధం పట్టక అనుకున్నాడు. కానీ అర్జునుడు అన్నాడు, నాకు నువ్వే కావాలి, నువ్వు రథంలో కూర్చుని నాకు సారథ్యం చేయించాలన్నాడు. దుర్యోధనుడు పొంగిపోయి, అబ్బా కృష్ణుడు ఏదో పాచికి వేద్దాం అనుకున్నాడు, కానీ అర్జునుడు గోతిలో పడ్డాడు, సైన్యాన్ని అడగలేదు. కృష్ణుడిని అడిగాడు, నాకు కావలసింది నాకు దక్కింది, సైన్యం దక్కింది చాలని సైన్యాన్ని తీసుకున్నాడు. ఇది తెలివితేటలతో తెలిసి చేశాడా, యథాలాపంగా ఏదో అడిగాడా? చూడండి, మైనస్ మార్కులు లేవనుకోండి, ఏబిసిడి అంటే తెలియకపోయినా ఏదో ఒకటి పెట్టచ్చు. అందుకని మైనస్ మార్కులు పెడుతుంటారు, తెలియకుండా పెట్టేసి చటుక్కున అదృష్టంతో ప్యాస్ అయిపోతే చదువుకున్నవాడు ఏమైపోవాలి. అందుకని అప్పుడు జాగ్రత్తగా ఉంటాడు, ఎవడికి ఎంత వచ్చో అంతే రాస్తాడని. అలా ఇప్పుడు ఏదో కాళ్ళ కట్టున నించున్నాడా, ఏదో అడగమంటే బాగుండదులే కృష్ణుడిని వదిలేసి నీ సైన్యాన్ని ఇమ్మంటే అని నూరా అన్నాడా, మనసులో బాధపడుతున్నాడా, తెలుసుకోవాలిగా. అందుకని కృష్ణుడు అన్నాడు, బావా నా సైన్యాన్ని అడగకుండా నన్ను ఎందుకు అడిగావు అన్నాడు. అంటే అర్జునుడు ఎంత తెలివైనవాడు, ఆయన అన్నాడు, నువ్వు యుద్ధం చేసి నేను యుద్ధం చేస్తే నా గొప్పతనం బయటికి ఎందుకు వస్తుంది, నువ్వు చాలా బాగా చేస్తావు, నేను చాలా బాగా చేస్తా, ఇద్దరం యుద్ధం చేస్తే ఎలా కుదురుతుంది, వైరిపక్షంలో నువ్వు ఇటు నేను ఉంటే ఇద్దరం యుద్ధం చేస్తే ఖచ్చితంగా నీ యుద్ధమే బాగుంటుంది, నిన్ను నా వేపు పెట్టేసుకుంటే ఇంకా యుద్ధం ఇద్దరం కలిసి చెయ్యంగా, పైగా నువ్వు యుద్ధం చెయ్యనని ఎలాగో చెప్పావు, నాకు సారథ్యం చెయ్యి, నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. అంటే పొంగిపోయాడు కృష్ణుడు, పార్థసారథి అని పేరు పెట్టుకుంటున్నాడు, నీకు సారథ్యం చేస్తానన్నాడు. ఇప్పుడు కృష్ణుడు పార్థసారథి అయ్యాడు, తన మనసులో ఏదుందో దాన్ని నిష్కర్షగా సాధించాడు. అంటే చూడండి, కొంతమంది ఉత్తర క్షణం లెక్క కట్టుకుని చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసుకుంటారు. అలా నిర్ణయం చేసుకోలేక మీరు ఆకర్షణలకు లోనయ్యారనుకోండి, తర్వాత విచారించవలసి వస్తుంది. ఇది కృష్ణుడికి లేదు, శల్యుడికి ఉంది. పాపం శల్యుడికి కూడా ప్రేమ ఉంది పాండవుల మీద, లేకపోతే అరణ్యవాసం ఎందుకు స్మరిస్తాడు? కానీ ఏమైపోయాడంటే చలవ పందిళ్ళు వేస్తే పోగిపోయాడు. ఇది ఆయనకున్నటువంటి బలహీనత. అందుకని అరణ్యవాసంలోనే ఎంత కష్టపడ్డారే, దానికంటే అరిది తలపోయన అజ్ఞాతవాసం ఉజ్వలాంగ భాసమానులైన మీకు మీ దయా సుమృతాదుల పెంపు మిమ్ము గడవ పెట్టకున్నే. అసలు అరణ్యవాసం ఒకెత్తైతే అజ్ఞాతవాసం ఇంకా కష్టం. ఎందుచేత, మీ శరీరాలు ఏమైనా మామూలు శరీరాలా? వాటిలోంచి తేజస్సు ఉట్టి పడిపోతుంటుంది. అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ దాస్తారు? 5 సంవత్సరం పాటు మీ తేజస్సు అణిగేటట్టుగా ఎవరూ చూడగానే పాండవులేమో అని అనుమానం రాకుండా మీరు ఉన్నారంటే అది మీ గొప్ప కాదు. మిమ్మల్ని దాచడం, మిమ్మల్ని అజ్ఞాతవాసంలో కూడా గుర్తించకుండా మీరు చక్కబెట్టుకోగలిగారంటే అది మీ తేజస్సుల్ని దాచుకోవడం వల్ల సాధ్యం కాలేదు. దేనివల్ల సాధ్యమైందో తెలుసా? దయాసునృతాదుల, మీ యొక్క దయాగుణం అటువంటి, అంత మంచి మనసున్నవారు మీరు. పైగా మీరు
అనృత బుద్ధి కలిగిన వారు అంటే సత్యాన్ని నమ్ముకున్నవారు, మీరు ఎప్పుడు అబద్ధం ఆడరు. ఇంత మంచి మనసులున్న మీకు భగవంతుడు ఎందుకు కాపాడడు? మీరు ఎందుకు రక్షింపబడరు? అందుకు మీరు అజ్ఞాతవాసం చెయ్యగలిగారు. లేకపోతే అరణ్యవాసం అజ్ఞాతవాసం దాటగలరా? ఎంత లెక్క కట్టి మాట్లాడాడో చూడండి. అంటే శల్యుడి ప్రజ్ఞాపాఠవాలు తక్కువని మీరు అనుకోగలరా? ఇంత తెలివైన వాడు, ఇంత లెక్క కట్టగలిగిన వాడు, ఇంత వ్యూహ రచన నిపుణుడు, ఇటువంటి వాడు చటుక్కున పడిపోయాడు పొగట్టకి. అంటే మీ దగ్గర ఎన్ని సమర్థతలు ఉన్నా పొగట్టకి లొంగిపోయే బలహీనత మాత్రము ఉంటే ఇన్ని ఉన్నా జీవితంలో వృద్ధిలోకి రారు, ఎవరో మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతారు. కాబట్టి తస్మా జాగ్రత్త జాగ్రత్త, పెద్దలైన వారి మాట ఎప్పుడూ వినాలి. అసలు ఆ విషయంలో సందేహం అక్కర్లేదు, కానీ ఎవరు పడితే వాళ్ళు పొగిడితే మాత్రం చటుక్కున వశపడకూడదు. ఇది భారతం శల్యుని యొక్క జీవితం ప్రత్యేకించి మనకి నేర్పుతుంది.